వంగవీటి రాధా పార్టీ మారడంపై పెద్దిరెడ్డి క్లారిటీ. వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారతారన్న వార్తలనే వైసీపీ సీనియర్ నేత ఆ పార్టీ కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. రాధా తమ పార్టీలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఇటీవల రాధాను విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని పార్టీ కోరిన నేపథ్యంలో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వంగవీటి రాధా టీడీపీలోకి వెళ్లిపోతారని, కాజు ఆయన జనసేన పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి రాధా పార్టీ మారే అవకాశమే లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ స్వయంగా రాధాతో గంటపాటు మాట్లాడారని చెప్పారు. వంగవీటి రాధా పార్లమెంట్ కు పోటీ చేసినా అసెంబ్లీకి పోటీ చేసిన టికెట్ కేటాయించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. రాధాకు అండగా పార్టీ మొత్తం ఉంటుందని చెప్పారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను తొలగించడంపై ఈ సందర్భంగా పెద్దిరెడ్డి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయించాలన్న ఉద్దేశంతోనే కోఆర్డినేటర్లను తొలగించి కొత్త వారిని నియమించినట్లు చెప్పారు. వారి పనితీరుపై ఎప్పటికప్పుడు పార్టీ సర్వేలు చేయించి రిపోర్టులు తీసుకుంటోందని తెలిపారు. పనితీరు సరిగ్గా లేని పక్షంలో కొన్ని చోట్ల మార్పులు చేయడం సహజమేనని అన్నారు. ఇదే పని చంద్రబాబు కూడా చేస్తున్నారని, కానీ మీడియా ఆయనను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఇటీవల కోండు మురళిని చంద్రబాబు పార్టీలోకి ఏ ప్రాతిపదికన చేర్చుకున్నారో తెలియదా అని ప్రశ్నించారు. కాబట్టి పార్టీ గెలుపు కోసం ఒకటి రెండు చోట్ల మార్పులు చేయడం సహజమేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.